అందరికి నమస్కారం. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు నిన్న ఫాదర్స్ డే పురస్కరించుకొని ఆయన నిన్న ఎస్డిఎఫ్ గురించి చెప్పాడు. అదేవిధంగా వైకాపా సంబంధించిన ఎమ్మెల్యే గురించి చెప్పాడు. అంటే మేము టోటల్గా ఎమ్మెల్యే అందరూ కూడా నియోజకవర్గంలో ఫండ్స్ ఇస్తున్నాము. వైకాపా సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా నియోజకవర్గంలో ఏం చేశారు, వాళ్ళకు అసెంబ్లీ పడదు, అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన నియోజకవర్గం నుంచి ఫండ్స్ కూడా అడగరు అని చెప్పడం నిజంగా లోకేష్ గారిని చూసి అందరూ కూడా అవక్కపోతున్నారు. అయ్యా, గతంలో మీరు చేసిన అనేక వేదికలపైన మీరు మాట్లాడిన స్పీచ్ కానీ మీరు తిరిగి అన్నది నిజంగా లోకేష్ కానీ బుర్ర ఉంటే నిజంగా అడిగే వ్యక్తి కాదు. అందుకే ఆయనకు ట్విట్టర్ నాయుడు అనే ఒక పేరు కూడా పెడదలుచుకున్నాం. స్వయానా 2016 నవంబర్ 25 మా డిప్యూటీ లీడర్ పెద్దరెడ్డి రామచంద్రుడు గారి నేతృత్వంలో మేము దాదాపు 36 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా సీఎం దగ్గర పోయి కలిసి నియోజకవర్గంలో పరిస్థితి ఈ విధంగా ఉన్నది, మీరు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వాలా, మేము గట్టిగా నిలదీశాం. మేమందరం కూడా గతంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్కు ఉన్నప్పుడు ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ విపక్షాలు ప్రతి ఒక్కరు కూడా ఈ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇచ్చారు, అది మీరు గుర్తుపెట్టుకోండి. గతంలో మీరు కూడా ప్రతిపక్షం ఉన్నారు, ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పేసి ఆ రోజు పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి మేము అందరితో కూడా మేమందరం కూడా అడిగాం. ఆయన ఒకటే చెప్తాడు, మొగమాటం లేకుండా జాగ్రత్త పడుతూ నానుస్తూ మేము మీకు ఇవ్వకపోవచ్చు కానీ వేరే రూట్లో డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్పేసి ఎంత దారుణంగా ఆ రోజు చెప్పడం అంటే మేమందరం కూడా గట్టిగా అడిగి బయటకు వచ్చేసాం. అంటే ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ నడుస్తుంది. మేము గతంలో ఆ రోజు కూడా మేము చంద్రబాబు నాయుడిని కలిసేదానికి ఆ రోజు కూడా అందరం కూడా మేము వెళ్ళాం ముఖ్యమంత్రిని కలిసేదానికి నియోజకవర్గ ఫండ్ గురించి అందరం కూడా మేము వెళ్ళాం. ఇది దేశంలో ఎక్కడా లేదు. ఈరోజు మీరు నియంత్రితంగా వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణంగా ఉండాలి. ఇంతమంది ఎమ్మెల్యేలకు ప్రధాన ప్రతిపక్షం ఎమ్మెల్యేలు ఇంతమంది మీరు ఫండ్ ఎగ్గొట్టి అది దొడ్డుదాన్ని మీరు పంపిస్తా అంటే మంచి పద్ధతి కాదని చెప్పేసి పక్కనున్న రాష్ట్రాల్లో తెలంగాణ కానీ అదేవిధంగా కర్ణాటకలో కానీ వేరే రాష్ట్రం దాదాపు 1.5 కోటి రూపాయలు ఎమ్మెల్యే ఫండ్స్ ఇస్తారు, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇస్తున్నారు. ఇక్కడ ఇవ్వకపోవడం దారుణంగా ఇక్కడ మేము ఎగ్జామ్స్గా చెప్పినాం, అయినా మీరు పట్టించుకోకుండా ఈరోజు మీ విధంగా లోకేష్ మాట్లాడు నిజంగా దెయ్యాలు వేదాలను మాట్లాడటం అసలు అతనికి అవగాహన ఉందా లేదని చెప్పేసి మేము ఒకటే అడుగుతున్నాం. నిజంగా నీవు నిజంగా ఇచ్చుంటే లోకేష్ గారిని ఒకటే అడుగుతున్నా, మంత్రి గారిని మేము సవాలు విసురుస్తున్నాం. నిజంగా నీకు నియోజకవర్గ నిధులు ఇచ్చామని నిరూపించు. నీ అమరావతి గేట్ దగ్గర కూర్చున్నాం, లేదా విజయవాడలో కూర్చున్నాం, లేదంటే ఎక్కడైనా సరే మేము సిద్ధము అని చెప్పేసి మేము ఛాలెంజ్ ఇస్తున్నాం లోకేష్ గారికి. నిజంగా కేవలం ట్విట్టర్లో ఎప్పుడుసేపు ట్విట్టర్లో ఎప్పుడు ఎక్కడెక్కడ చెప్పడం అది మంచి పరిణామం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్య రావాలా, ప్రజల సమస్య తెలుసుకోవాలా, ప్రజల యొక్క ఇబ్బందులు పడుతున్న వాటికి న్యాయం చేయాలా. ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా దొడ్డుదారిన పరిస్థితి. సీఎం రిలీఫ్ ఫండ్ అసలు శాసనసభ్యులు కానీ ఎవరైనా నియోజకవర్గంలో బాగలేకుండా కొన్ని చాలామంది రైతులు కానీ పేద ప్రజలు కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ఎమ్మెల్యే లెటర్ పెట్టకపోతే నువ్వు వైకాపా సంబంధించిన ఎమ్మెల్యే లెటర్ పెట్టి అన్ని కూడా తీసి పక్కన పెట్టి ప్రజలు తిరస్కరించిన వాళ్ళు, ప్రజలు చీదరించుకున్న వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు వాళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వటం, వాళ్ళు అవి తెచ్చుకొని నియోజకవర్గాల్లో ఫోటోలు ఎత్తించుకోవడము, వాళ్ళ దగ్గర కొన్ని పర్సంటేజ్ తీసుకోవడం, ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్కి వచ్చిన అభ్యర్థుల నుంచి వచ్చిన వాళ్ళ నుంచి మళ్ళీ పర్సంటేజ్ తీసుకోవడం, ఇదే ప్రజాస్వామ్యం. ఇది నిజంగా మేము ఒకటే అడుగుతున్నాం, ఇది యొక్క ఇది ప్రభుత్వ రంగ సంస్థ లేదా ప్రైవేట్ రంగ సంస్థ లేదా తెలుగుదేశం ఫండ్ అనేది ఒకటే అడుగుతున్నాం. ఎక్కడ ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇది మంచి పరిణామం కాదని చెప్పేసి మేము మరోసారి వాళ్ళు చెప్తున్నాం. ఇదే విషయాన్ని కూడా 2016 మార్చి దాదాపు శాసనసభలో కూడా విషయం వచ్చింది. శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు చాలా క్లియర్గా చెప్పాడు, మేము
ఈ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ మేము ఇవ్వము. మేము అది సీఎం గారి దగ్గర ఉన్నది, సీఎం గారి దగ్గరికి వస్తే మేము అందరం కూడా ఇస్తామని చెప్పడం కదండి. దాన్ని కూడా మేము బేరేజ్ చేసుకుని మళ్ళీ సీఎం గారికి కలవడం జరిగింది, కానీ ఉపయోగం లేకుండా పోయింది. మళ్ళీ సీఎం లోకే మళ్ళీ యనమల రామకృష్ణ ఒక మాట చెప్తాడు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అస్త్రంగా వాడుతున్నాడు, ఎందుకంటే ఈ స్పెషల్ డెవలప్మెంట్ తెలుగుదేశంతో పాటు వైకాపాలు ఇస్తే వైకాపా నుంచి ఎవరు తెలుగుదేశంలో చేరరు, కాబట్టి మీ అస్త్రం పనిచేయదు, మేము ఎట్ట తెలుసుకు ఈ యొక్క స్పెషల్ డెవలప్మెంట్ ఇవ్వమని చెప్పేసి చెప్పినాడు. దీన్ని ఈ విషయాన్ని నవంబరు 2016 అసెంబ్లీ దద్దలింది. మేమందరం ఎమ్మెల్యేలందరం కూడా అందరం పోడియం జరిగానే స్టా హౌస్ స్టాల్ చేసినాం. ఖచ్చితంగా మాకు అంత ఫండ్ ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా నియోజకవర్గాలు నీళ్ళ విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ చెప్పేసి కొంచెం అయినా ఉపయోగం లేకుండా దాని పేరే చేసుకుంటూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి ఒక లెటర్ రాశాడు. ప్రధానమంత్రికి లెటర్ రాసి మార్చి 25, 2016 రాష్ట్రంలో పూర్తిగా విపక్షాన్ని అనదొక్కే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా వ్యవహరిస్తున్నాడు, కాబట్టి దీన్ని మీరు చొరవ తీసుకోవాలా, పూర్తిగా చొరవ తీసుకో, పక్క రాష్ట్రాల్లో కూడా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇస్తున్నారు, ఇది ఇది ప్రభుత్వం సంబంధించిన ఫండ్ ఇది, తెలుగుదేశం ఫండ్ కాదు అని చెప్పేసి పిఎం గారు రాశారు. అయినా కూడా ఉపయోగం లేకుండా ఈ చంద్రబాబు నాయుడు గారు రకరకాల అతని వ్యక్తిగత ప్రయోజనాల కోసము, ఆయన సింగపూరు మలేషియా ట్రిప్పుల కోసము, ప్రజలు ఏదైతే ఎవరైతే శిరసించారో వైకాపా నుంచి ఓడిపోయిన వ్యక్తులకు వాళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీ డిజిగ్నేషను, అదేవిధంగా వాళ్ళ పేరు ఇచ్చేసి నియోగకర్ కూడా ఒక జీవోలు ఇచ్చి పంపుతాడు. దాదాపు కొన్ని వందల జీవోలు ఇచ్చేసి ఫండ్స్ ఇవ్వడంగా దుర్వినియోగం చేయడం నిజంగా భారతదేశ చరిత్ర ఎక్కడా లేదు. ఇది ఒక తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ని చెల్లు చేయడమైంది. నిజంగా ఇది ఒకసారి అనిపిస్తుంది, ప్రజలు కూడా చీకుట్టుకునే పరిస్థితి వస్తుంది. నిజంగా ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఇదేమో, ఎందుకు 10 ఎక్కడన్నా ఒక వ్యక్తులు యాక్సిడెంట్గా చనిపోతే రోడ్డు పైన ఉంటే వాళ్ళని తీసుకుపోవాలన్నా వద్దా, అసలు తెలుగుదేశం పార్టీ చెందిన వ్యక్తి అయితే తీసుకుపోదాం లేదంటే ఆ రోడ్లో నుంచి వదిలేస్తామనే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చారు. ఇంతకంటే దారుణమైన విషయం లేదని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరం కూడా గుర్తు చేస్తున్నాను. మేము నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఒక అనేక అంశాలపైన, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాలపైన మనం రావాల్సిన ఏదైతే విభజన అంశాలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటి పట్టు కొట్టలేని పరిస్థితి మీకుంది. అయినా కూడా ఎక్కడలే మీరు పోయి అక్కడ ఇక్కడేమో సవాళ్ళు విసిస్తారు, ఇక్కడేమో మొత్తం టోటల్గా నేను రేపు నీతి ఆయోగులు అన్నీ మాట్లాడని చెప్పాడు. అక్కడ పోతే షేక్ హ్యాండింగ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ సీఎంగా ఇప్పుడు ఆల్వేస్ ఎవరినైనా నాయకులను చూస్తే అతను తప్పులు చేస్తున్నాం కాబట్టి షేకింగ్ ఆటిస్తారు నాయుడు చంద్రబాబు నాయుడు గారు. నేను ఢిల్లీలో చాలా క్లియర్ కట్గా అన్ని పేపర్లు ఇచ్చినాం, దాన్ని మీడియా కొంతమంది ఎల్లో మీడియా వాళ్ళు భజన చేసుకుంటూ దాన్ని టోటల్గా ఆయన పోరాడినాడు వీరుడుసుడు అని చెప్పే పరిస్థితి. నిజంగా ఈ విధంగా చేయడం వల్ల ఎంత ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోతుందో ఒకసారి కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉన్నది. మీరు ఎక్కడే కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రావాల్సిన ఏదైతే విభజన హామీలు ఏదైతే ఉన్నాయో అవి ఎక్కడ మీకు సాధించుకోవాల్సిన మీ యొక్క చిత్తశుద్ధి లేదు, ఆ యొక్క ఆ పారదర్శకత ఎక్కడ మీకు లేదు. కేవలము మీరు అక్కడ మీడియాకు అదేవిధంగా ఏ విధంగా వ్యక్తిగత ప్రయోజనాలను సాధించుకోవాలని తప్ప మీకు ఎక్కడెక్కడ ఆంధ్రప్రదేశ్ యొక్క పడిన ప్రజలు పడుతున్న ఇబ్బందులు మీకు ఎక్కడ పడవని చెప్పేసి మరో చంద్రబాబు నాయుడిని చేసిన తప్పులను మోసాన్ని గుర్తు చేస్తున్నాం, ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని గుర్తు చేస్తున్నాం. నిజంగా ఇప్పటికైనా నిజాలను దాచిపెట్టకుండా నిజాలను నిబ్బరంగా మాట్లాడే యొక్క ఇది లోకేష్ బాబుకు ఉండాల. లోకేష్ కానీ తెలుగుదేశం పార్టీ సంబంధించిన కూడా ఎక్కడ కానీ అవి ఉండాలి. అవి ఉంటేనే కూడా ప్రజలు కూడా మిమ్మల్ని హర్షిస్తారు. మీకు ఏమీ లేకుండా టోటల్ మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడమే మంచి పద్ధతి కాదు. మీకు ఎక్కడ నేను గతంలో చెప్పినట్టు మీకు నిజంగా ఎస్డిఎఫ్ ఫండ్స్ ఎక్కడైతే మీకు ఇచ్చారంటున్నారో మేము మళ్ళీ మరొకసారి కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. ఎక్కడికైనా సరే ఈ ఫండ్స్ విషయంలో, నియోగవర్గ ఫండ్స్ విషయంలో మీకు దొమ్మ ధైర్యం ఉంటే అమరావతిలో కానీ బెజవాడ కానీ అదేవిధంగా ఎక్కడైనా సరే రాష్ట్రం ఎక్కడైనా సరే మేము మీకు మొత్తం టోటల్గా ఓ టోటల్ కూర్చొని డిస్కస్ చేసుకుందాం, లైవ్లో మాట్లాడుకుందాం అని చెప్పేసి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. బుగ్గన రాజేంద్ర పైన ఇప్పుడు మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళ మాదిర మేము ఇక్కడ ఒకటి చెప్పి లోపల ఒకటి చేసే పరిస్థితి కాదు. మేము చాలా క్లియర్గా ట్రాన్స్పరెంట్గా అంటాం మేమందరం కూడా. ఇప్పుడు ఎక్కడే కానీ మేము ఎక్కడ తప్పులు చేసే పరిస్థితి లేదు, డైరెక్ట్గా ఎక్కడ డైరెక్ట్గా మాట్లాం. ఈరోజు మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో తెగదెంపులు చేసుకున్నా అని చెప్పాడు,
తెగదెంపులు జరిగిన తర్వాత ఆయన ఈరోజు టీడీపీ బోర్డు మెంబర్ ఎవరు వచ్చినా ఒక మంత్రి భార్యకి ఇచ్చాడు. ఈరోజు పరకాల ప్రభాకర్ ఎవరు? నిర్మల సీతారామం వచ్చి కేంద్ర మంత్రి బీజేపీలో ఉన్న ఒక హస్బెండ్. మీరు ఈ విధంగా మీరు ప్రజలకేమో చెప్పేది శ్రీరంగని చెప్తారు, శ్రీరంగ నీతులు, చేసేదేమో దొమ్మర గుడిసెలు. మీరు ఆ విధంగా చేస్తారు. మేము ఎక్కడైనా కానీ మా నాయకుడు చూసిన బాటలు మేము ఖచ్చితంగా నడుస్తాం, కానీ స్ట్రైట్గానే ఉంటాం. ఎక్కడైనా అటువంటి లేదు, ఎక్కడైనా మేము దానికి వచ్చాక ఇది లేదు. మేము అసలు బుగ్గును రాయని అంటే ఎక్కడైనా ఎవరు తప్పు కలిస్తే తప్పేముంది? ఎక్కడ మామూలు దాన్ని నడిచేటప్పుడు కానీ లేకపోతే మీటింగ్లో కానీ హోటల్లో కనుకున్నప్పుడు తప్పేం లేదు. దానికి వచ్చేది ఎక్కడైనా దానికి మేము కట్టుబడి ఉంటాం. కడప ఉక్కు కర్మాగారం అసలు మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీకి లేదు. ఎందుకు లేదంటే గత 4 సంవత్సరాలు వాళ్ళతో కాపురం చేసి చట్టాపట్టాసలు తిరిగి 3 కేంద్ర మంత్రులు ఉండి మీరు ఎన్డీఏలో ఉండి మీరు అక్కడ సాధించుకోలేక అక్కడ మీరు ప్రధానమంత్రి అడగలేక మీ కేంద్ర మంత్రులు మీరు ప్రధానమంత్రి ఒప్పించలేక విభజన హామీలో స్పష్టంగా పేర్పడిన అంశాలు అవన్నీ కడపకు సంబంధించిన ఉక్కు కరుగారం అయితేమి బ్యాక్వర్డ్ ఏరియా రాయలసీమ కానీ అదేవిధంగా ఉత్తరాంధ్ర సంబంధించిన కానీ వాటి అనేది తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా దుర్గరాజపట్నం కానీ ఇవన్నీ కూడా మీరు సాధించుకోలేక ఒక్కటంటే ఒకటి సాధించుకోలేక మీరు ఈరోజు అమరనీయాలు చేయడం అంటే ఎంత దారుణమైన విషయం అంటే నిజంగా ప్రజలు హర్షిస్తారా? ప్రజలు రాళ్ళు వేస్తారు, గుర్తుపెట్టుకోండి, ప్రజలు రాళ్ళు వేస్తారు. మీకు నిజంగా ఈ ఎలక్షన్ ఇయర్ వచ్చిందని ఇప్పుడు వచ్చి మీరు రకరకాల విన్యాసాలు రకరకాల డ్రామాలు ఆడుతుంటే ప్రజలు ఏమైనా అమాయకుల ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉండరు, ప్రజలు చూస్తూ ఉండరు. ఈరోజు అంటే నిజంగా మేము మొదటి నుంచి కూడా ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా విభజన అంశంలో ఏదైతే ఉన్నాయో అది దాంతోపాటు ప్రత్యేక హోదా అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మేమందరం కూడా 175 నియోజకవర్గాల్లో అన్ని జిల్లాల్లో కూడా పోరాటాలు ధర్నాలు చేస్తున్నాం ప్రజల పక్షాన. ఇవన్నీ వస్తేనే బాగుంటుందని చెప్పేసి ఈరోజు మీకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి. మేము అందరం మేము ఇప్పుడు ఇంకా మాకు యొక్క పార్టీకి సంబంధించిన అనేకమైన వ్యూహాలు కూడా అంటే ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలని ఖచ్చితంగా అది వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలోనే ఖచ్చితంగా సాధించుకుంటాం. ఏదైతే మనకు విభజన హామీలు ఉన్నాయో ఖచ్చితంగా సాధించుకుంటాం. దానికోసం మేము అలుపెరగను మేము పోరాటం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా సాధించేస్తాను, ప్రజలు కూడా నమ్ముతున్నారు. అందుకే ఈరోజు ప్రజలు కూడా ఎక్కడ పోయినా కానీ ఈరోజు నీరాజం పలుకుతున్నారు. ఈరోజు మేమందరం పే మెంబర్స్ను పే వీళ్ళందరినీ కూడా మేము తెచ్చుకోలేదు. ఈరోజు చాలా వరకు కూడా అంతా అభిమానంతో రకరకాల ఒక ఆశలతో జగన్మోహన్ రెడ్డి వస్తేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి అన్ని సెక్టర్లతో కూడా రైతుల్లో కానీ మహిళల్లో కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు అంతా కూడా ఆయన మీద నడుస్తున్నారు ప్రజా సంకల్పేతరులు.